హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ 53 హైలైట్స్ విషయానికి వస్తే, ఇంట్లో దయ్యం నాకేం భయం అన్న రెండో రోజు టాస్క్ జరుగుతుంది కదా. రెండో రోజు కూడా పునర్నవి ఫైర్ అయ్యింది. నిన్నటి ఎపిసోడ్లో తన నీడ్చుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేశారు. పడేసి తప్పు పడుతూ నన్ను తప్పు పడతారేంటి అంటూ, బుల్షిట్ టాస్క్లు మాకు ఇవ్వద్దు, ఇలాంటి నువ్వే ఆడుకో, కొంచెం సెన్స్ ఉన్న గేమ్స్ ఇవ్వు మాకు, లేదంటే ఇవ్వద్దు. మనుషులు అన్న వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేస్తారు, బిగ్ బాస్ నువ్వు కూడా మనిషే కాబట్టి నువ్వు కూడా తప్పు చేస్తావు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు రైట్ అని అనవద్దు. లాస్ట్ టాస్క్లో దొంగలు ఉన్నారు, జాగ్రత్త, టాస్క్లో మమ్మల్ని దొంగలు, మేము 100% ఎఫెక్ట్ పెట్టి ఆడినా మేము గేమ్ రద్దు చేసావు, ఇప్పుడు మేము ఆడగలేదు కాబట్టి నువ్వు రద్దు చేయవు అనేసి తన రియాక్షన్ తను చెప్పుకుంటూ వచ్చిందనమాట. టాస్క్ నీకు క్లియర్గా ఉంటే ఇవ్వు, లేదంటే ఇవ్వద్దు, ఒకరికొకటి మాకు ఒకటి చెప్పి ఇలా గేమ్ని అటు ఇటు కానివ్వకుండా చేయొద్దు అని చెప్పిందనమాట. ఇలా సిల్లీ గేమ్స్ మాత్రం ఇంకెప్పటికీ ఇవ్వద్దు అనేసి బిగ్ బాస్కి బాగా వార్నింగ్ ఇచ్చింది పునర్నవి. ఇది ఇలా ఉండగా, నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు పునర్నవి అంటూ తన రాహుల్ సిప్లీ గారి తన బాధను చెప్పుకుంటాడనమాట. తన వాళ్ళిద్దరూ సంథింగ్ సంథింగ్ జరుగుతుందని ఇంటి సభ్యులతో పాటు నాగార్జున, రమ్యకృష్ణ సైతం రాహుల్ భూపాల ప్రేమ కథ అంటూ ఆసక్తి కలిగిస్తున్నారు. ఇదే అంశంతో నేటి ఎపిసోడ్లో కూడా అంటే ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. నువ్వు నన్నేమీ అనలేదా అంటూ మొదలైన చర్చ పునర్నవి మాట్లాడుతూ, మన ఇద్దరి మధ్య సంథింగ్ ఏదో జరుగుతుందని అందరూ అనుకుంటే నేను నీకు కాస్త దూరంగా ఉంటున్నాను అంతే అని చెప్పింది. దానికి నువ్వు షేడ్స్ అని అన్నావు అని నేను హట్ అయ్యాను అనింది. అప్పుడు రాహుల్ వచ్చేసి, మనమేమీ చేయకుండానే అంటారా అందరూ అనేసి అని అంటాడు. మన పునర్నవి మనమేం చేసాము అని అంటుందన్నమాట. మనము గంటలు గంటలు మనం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నందువలన ఎవరికైనా అలానే అనిపిస్తుంది అని రాహుల్ తన మాటను చెప్పి ఆడికి అయిపోయాడనమాట. కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ టాస్క్లోకి వెళ్ళిపోయారనమాట. ఎవరి మనిషి ఎవరు దయ్యాలన్న టాస్క్లో, అదే ఇంట్లో దయ్యం నాకేం భయం అన్న టాస్క్లోనే దయ్యాల చేతిలో తొలి రోజు వరుణ్, పునర్నవి, శ్రీముఖిలు చనిపోయారు. తర్వాత రెండో రోజు వచ్చేసి రవి, మహేష్లు కూడా ప్రాణాలు పోగొట్టుకుని దయ్యాలుగా మారారు. మహేష్తో 5 చొక్కాలు మార్పించాలని రాహుల్కి సీక్రెట్ టాస్క్ ఇవ్వగా, తను మాత్రము కష్టపడి ఎట్లో కొట్లా రా మహేష్ చేత బట్టలు మార్పిచ్చేసాడనమాట. తన ఈ చిన్న మహేష్ తన బాధను చెప్పుకుంటున్నాడు. నేను నిన్నటి వరకు చెడ్డీలు వేసుకొని తిరుగుతూ ఉన్నాను, అందుకని ఈ బిగ్ బాస్కి ఏ సర్టిఫికేట్ వస్తుంది అని తన తన బా తన ఆనంద జో కామెడీగా చెప్తా వచ్చాడనమాట. తర్వాత మహేష్లకి వీళ్ళు ఎవరు వరస్ట్ గేమ్ ఎవరు ఆడారు అనేసి బిగ్ బాసే చెప్పాడనమాట. శ్రీముఖి, మహేష్, విట, పునర్నవి వరస్ట్ గేమ్ ఆడారు అనేసి తనే ప్రకటించాడనమాట. ఈ టాస్క్లో బాబా భాస్కర్, హిమజ తర్వాత వితికాలు మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చారని కూడా చెప్పాడనమాట. నెక్స్ట్ తర్వాత శ్రీముఖి, మహేష్, విట, పునర్నవిలకు ఒక మంచి తేలికైన టాస్క్ ఇచ్చాడు. షూ పాలిష్లు చేయమని చెప్పాడనమాట. బయట అందరు షూస్ పెట్టాను, అవి పాలిష్ చేయాలి, తర్వాత మీ హౌస్మేట్ షూస్ కూడా పాలిష్ చేయాలి అని చెప్పగా, దీని శిక్షగా కాబట్టి శ్రీముఖి నేను బాగా ఆడలేదు కాబట్టి శ్రీముఖికి తీసుకొని ఆడిందనమాట. కానీ పునర్నవి, మహేష్, విట, నేను ఆడను, క్లీన్ షూ క్లీన్ చేసేదేంటి అనేసి వాళ్ళందరూ అన్నారనమాట. పునర్నవి అయితే నేను ఎందుకు క్లీన్ చేయాలా, నన్ను పూల్లో పడేశారు, నన్ను హర్ట్ చేశారు, నేను క్లీన్ చేయడం ఏంటి అంటూ పునర్నవి రియాక్ట్ అయ్యింది. తర్వాత మహేష్, విటాక్ వచ్చేసి అందరూ చెప్తే, అదే శివజ్యోతి వాళ్ళంతా వెళ్ళి క్లీన్ చేయం కాదు, క్లీన్ చేయం కాదు, ఇదో టాస్క్ అనుకో అది ఇది అని చెప్తే, తను బాగా చెప్పింది తను వాళ్ళు చెప్పిన దానికి మహేష్ విటా చేస్తాను అని ఒప్పుకున్నాడనమాట. తర్వాత పునర్నవి ఎంతసేపటికి అసలు ఒప్పుకొని ఒప్పుకోలేదు. తర్వాత అందరూ చెప్పారు టాస్కే కదా, ఉప్పేసుకో 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 అంటే ఇంత చిప్గా కనిపిస్తున్నామా అది ఇది అనేసి అని ఉంటుందన్నమాట పునర్నవి. తర్వాత తను వచ్చేసి ఇంకా ఎట్లా ఒకట్లా ఒప్పిస్తాము అనేసి అందరూ ట్రై చేస్తారు, కానీ ఒప్పుకోదు. అంతలోపే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు, షూ పాలిష్ చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ వీక్ డైరెక్ట్గా నామినేట్ అవుతారు అని చెప్పా. కానీ పునర్నవి అస్సలు నేను పాలిషే చెయ్యను అనేసి చెప్తుందనమాట, అని పాలిషే చేయకుండా ఉంటుందన్నమాట. తర్వాత వరుణ్ వెళ్ళి, నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేదంటే లేదు, నీ ఒపీనియన్, నీ రిక్వెస్ట్, నీ ఏమంటారు, నీ ఒపీనియన్ని నేను హట్ చేయను, నీ ఇంట్రెస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది, కాబట్టి నువ్వు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చేసేసి చెప్పేసి క్లియర్గా క్లారిటీ తెచ్చుకొని చెప్పు అని అంటారనమాట. పునర్నవి నేను చెయ్యను అంటే నేను చెయ్యను అంటుంది. తర్వాత ఇంకొంచెంసేపు అందరూ స్టీముకి మహేష్ స్టార్ట్ చేస్తుంటారు. తర్వాత వితిగా వెళ్ళి పునర్నవితో మాట్లాడుతుంది,
అప్పుడు విత్తిగా వచ్చేసి నీకు ఇష్టమవుతే చేయి లేదంటే లేదు అని అంటూనే తన బాధను తను ఏడ్చుకుంటూ పునర్నవి చెప్తుంది అనమాట. నేను ఏం చే నేనేం చేశానని నేను చేయాలో నా 100% ఎఫెక్ట్ ఇచ్చాను, మమ్మల్ని రియాక్ట్ అవ్వద్దు అన్నారు, అందుకని మేము రియాక్ట్ అవ్వలేదు, స్విమ్మింగ్ పూల్లో పడేసినప్పుడు కూడా నాకు చాలా దెబ్బలు అయ్యాయి అనేసి తన బాధనంతా తను చెప్పుకుంటుంది. కానీ అది చేయలేదన్నమాట. ఇంకా అది చెయ్యలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ అది డైరెక్ట్ నామినేషన్లో ఉంది అనేసి, నామినేషన్లో ఉందనేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడండి. ఇంకా అంతే, నిన్నటి ఎపిసోడ్ అయిపోయింది. ఇంకా ఈరోజు కమింగ్ అప్ ఎపిసోడ్లో థర్స్డే కాబట్టి కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. కెప్టెన్సీ టాస్క్లో వచ్చేసి ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే వరుణ్ ఏదో లైక్ ఫ్లాగ్స్ ఎత్తుకొని షిఫ్ట్ చేసేది ఏదో టాస్క్ లాగా చూపించాడు కమింగ్ అప్లో. అది వచ్చేసి రాహుల్ విత్కి ఒక టీమ్గా, రవికృష్ణ తర్వాత రవికృష్ణ స్టీముకి ఒక టీమ్గా, తర్వాత మహేష్ విట్ట హిమజ ఒక టీమ్గా ఉన్నట్లు చూపించారు. వీళ్ళు ఒక ఫ్లాగ్స్ని ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఫ్లాగ్స్ని వితికి వచ్చి వరుణ్ సందేశం ఎత్తుకొని తీసుకొని వెళ్ళేది అట టాస్క్ లాగా ఉంది. ఇంకా ఎవరు బాగా ఆడతారో, రేపు ఎవరు కెప్టెన్సీ అవుతారో చూడాలి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెడ్ కలర్లో ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.